ఫ్రెండ్స్ ఇలాంటి వాట్సాప్ స్టేటస్లు లిరికల్లో అది కూడా మీ యొక్క ఫోటో పెట్టి మీ యొక్క ఓన్ ఫోటో పెట్టి బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి వాట్సాప్ స్టేటస్లు ఎలా క్రియేట్ చేయాలి ఈ వీడియోలు చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు వ్యూస్ పెరుగుతూ ఉంటాయి, ఇంకా ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకు దీనికోసం కైన్మాస్టర్ యాప్ అనేది కావాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా కైన్మాస్టర్ యాప్ని, ఇక్కడ 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 16:9 రేషియో సెలెక్ట్ చేసుకున్నాక పైన మీకు మీడియా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ మీడియాని క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు అది ఎంతవరకు కావాలో స్టేటస్ అనేది అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి ఫ్రెండ్. నేను ఒక 32 సెకండ్స్ వరకు ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేసి ఈ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, లేయర్ అనే ఆప్షన్లో మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్గా మీ ఫోటో అనేది ఇచ్చేసుకోండి ఫ్రెండ్. బ్యాక్గ్రౌండ్గా మీ ఏ ఫోటో అయితే కావాలనుకున్నారో ఆ ఫోటో అనేది ఇచ్చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో ఇస్తున్నాను, మీరు మీ ఓన్ ఫోటో అనేది ఇచ్చేసుకోండి ఫ్రెండ్. ఇచ్చేసుకున్నాక మనకు స్ప్లిట్ స్క్రీన్లో ఫుల్ స్క్రీన్గా ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. మీరు పెద్దగా జూమ్ డ్రాగ్ చేసుకోండి, జూమ్ అన్న చేసుకోండి, లేదా స్ప్లిట్ స్క్రీన్లో ఫుల్గానే ఇచ్చేసుకోండి ఫ్రెండ్. ఇచ్చేసుకున్నాక దానికి ఎక్స్టెండ్ చేసుకోండి ఫుల్గా 32 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీకు లేయర్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్. ఇక్కడ లేయర్ అనే ఆప్షన్లో పైన మీడియా అనే ఆప్షన్ ఉంది కదా, ఆ మీడియా అనే ఆప్షన్లో మనకు చుట్టూ కూడా లవ్ పార్టికల్స్ వస్తున్నాయి కదా. సో మీకు లవ్ పార్టికల్స్ కావాలనుకుంటే ఇక్కడ నేను ఒక డిస్క్రిప్షన్లో లవ్ సింబల్ ఇస్తాను ఫ్రెండ్స్, ఆ సింబల్ని డౌన్లోడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కిందకి బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. సెలెక్ట్ చేసుకుంటే మనకు ఈ విధంగా స్క్రీన్లో కలిసిపోతూ ఉంటుంది. కలిసిపోయిన తర్వాతకి ఆ లవ్ సింబల్ని క్లిక్ చేసి దాన్ని నేను ఏ విధంగా అయితే తగ్గించుకోండి, చిన్నగా మీకు ఎంత సైజ్ కావాలో లవ్ పార్టికల్స్ అంత సైజ్ తగ్గించుకోండి ఫ్రెండ్స్. తగ్గించుకొని దాన్ని కార్నర్కి తీసుకెళ్ళండి, కొంచెం సైజ్ తగ్గించుకోండి ఫ్రెండ్. మరి చాలా పెద్దగా ఉంది, కొంచెం తగ్గించుకోండి. మీరు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ పార్టికల్సే కాకుండా మీకు ఒకవేళ రెడ్ పార్టికల్స్ కావాలనుకోండి, ఆ రెడ్ లవ్ సింబల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్, గూగుల్లో సెర్చ్ చేయండి హార్ట్ సింబల్ ఇచ్చేసుకొని చూడండి. ఆ విధంగా రెడ్ కలర్ ఇచ్చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తూ ఉంటాయి. నేను బ్లాక్ అండ్ వైట్ ఇచ్చాను, మీరు మాత్రం రెడ్ కావాలనుకుంటే రెడ్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అది ఇచ్చేసుకున్న తర్వాతకి నేను చూడండి రెడ్ చూపిస్తున్నాను ఎగ్జాంపుల్గా, ఒకవేళ రెడ్ది కావాలనుకోండి రెడ్ చూపిస్తాను, రెడ్ ఇద్దాం. ఇచ్చేస్తే రెడ్ కలర్లో వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇచ్చేసి ఓవరాల్ యానిమేషన్లో ఫౌంటైన్ అని ఉంది కదా ఫ్రెండ్, ఆ ఫౌంటైన్ ఆప్షన్ ఇవ్వాలి. ఓవరాల్ ఆప్షన్లో ఫౌంటైన్ ఇస్తేనే అవి మనకు ఇలా స్ప్లింక్ అయినట్టు వస్తూ ఉంటాయి ఆ పార్టికల్స్ అన్నీ కూడా. చూడండి ఒకటి బ్లాక్ అండ్ వైట్ ఇచ్చాం, ఇంకోటి రెడ్ అనేది ఇచ్చాం. ఇచ్చేసిన తర్వాతకి చూడండి మనం ప్లే చేస్తే ఏ విధంగా వస్తున్నాయో, అలా మనకు లవ్ పార్టికల్స్ అనేవి ఆ విధంగా వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు రెడ్ వద్దనుకుంటే డిలీట్ చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాతకి బ్యాక్గ్రౌండ్లో మీకు ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మామూలుగా ఈ సాంగ్కి లిరిక్ రాద్దాం అనుకున్నాను కాబట్టి నేను ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఏ సాంగ్ కావాలో మీరు ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీకు లిరిక్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే మీరు ఎక్కడి నుంచి స్టేటస్ అనేది క్రియేట్ చేయాలనుకున్న లిరిక్ అనేదో అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక సగం నుంచి, సాంగ్ యొక్క సగం నుంచి చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఆ ముందు పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకోండి, రిమూవ్ చేయండి. ముందు పార్ట్ మొత్తం కూడా, సాంగ్ యొక్క ముందు పార్ట్ మొత్తం కూడా కట్ చేయండి. ఆ సాంగ్ని క్లిక్ చేసి చూడండి మీకు ఎగ్జాక్ట్గా లిరిక్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో, మీరు రాద్దామనుకున్న స్టేటస్ యొక్క లిరిక్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి కట్ చేయండి. అదంతా ముందు భాగం మొత్తం కూడా కట్ చేసుకోండి. మీరు లిరిక్ అనేది ఎక్కడి నుంచి రాద్దామనుకున్నారో ఆ సాంగ్ యొక్క లిరిక్ కూడా ఎగ్జాక్ట్గా అక్కడిని స్టార్ట్ అయ్యేలా ఉంచుకోండి ఫ్రెండ్. ముందు మొత్తం ఏదైనా మ్యూజిక్ ఉంటే అదంతా కూడా కట్ చేసుకోండి. అక్కడ ఆ సాంగ్ మీద క్లిక్ చేసి ముందు పార్ట్ మొత్తం కూడా డిలీట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాతకి ఓకే కొద్దిగా ఓకే, నేను సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని. ఓకే నాకు ఎగ్జాక్ట్గా సాంగ్ అయితే ఎగ్జాక్ట్గా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు పైన మీకు లవ్ సింబల్స్ ఇచ్చాను కదా ఫ్రెండ్, ఒక కార్నర్ అనేది ఇందాక బ్లాక్ అండ్ వైట్ లవ్ సింబల్. సో సేమ్ దాన్నే మళ్ళీ డూప్లికేట్ చేయండి. దాన్ని క్లిక్ చేసి 3 డాట్స్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నవి డూప్లికేట్ ఆప్షన్ చేసేసి ఈ కార్నర్ కూడా తెచ్చుకోండి ఫ్రెండ్. ఈ కార్నర్లో కూడా మనకు ఆ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటాయి. చూడండి నేను రెడ్ పార్టికల్ని డిలీట్ చేశాను, మీకు కావాలనుకుంటే ఉంచేసుకోండి ఫ్రెండ్. ఇచ్చేసుకున్న తర్వాతకి లేయర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మనకు చిన్న చిన్న బ్లూ కలర్ పార్టికల్స్ వస్తున్నాయి కదా, సో దానికోసం పైన మీడియా అనే ఆప్షన్లో మీడియా ఆప్షన్లోకి వెళ్ళేసి ఇలాంటి బ్లాక్ స్క్రీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్. నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే ఇచ్చేసుకోండి ఫ్రెండ్. ఇచ్చేసుకున్నాక
కింద లే బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని మనకు చిన్న చిన్న పార్టికల్స్ వస్తున్నాయి చూడండి, హార్ట్ సింబల్స్ వస్తూ ఉంటాయి, పార్టికల్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా సాంగ్ని మ్యూట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా చూడండి చిన్న చిన్న లవ్ సింబల్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా చిన్న చిన్న మధ్య మధ్యలో బ్లూ కలర్గా పార్టికల్స్ వస్తూ ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటుంది. దాన్ని కూడా ఫుల్గా ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. మీకు స్టేటస్ అనేది ఎంతవరకు ఉంటే అంతవరకు ఇచ్చేసుకోండి, దాని లేదంటే కాపీ చేసుకొని డబల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇచ్చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన టెక్స్ట్ని ముందు నోట్ ప్యాడ్లో ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్. నేను ఎగ్జాంపుల్గా చూడండి, ఒక టెక్స్ట్ని ఆల్రెడీ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్నా, గూగుల్లో సెర్చ్ చేసేసి నోట్ ప్యాడ్లో సెర్చ్ చేసుకున్నాను. సెర్చ్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా కాపీ చేసుకోండి. మీరు ఫస్ట్ ఎంతవరకు లిరిక్ రాద్దామనుకున్నారో సో అంతవరకు కాపీ చేసేసి మళ్ళీ కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేయండి. కైన్ మాస్టర్లో అక్కడ లేయర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ టెక్స్ట్ అనే ఆప్షన్లో ఇదంతా కూడా పేస్ట్ చేయండి. అదంతా కూడా పేస్ట్ చేసిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓకే చేద్దాం. ఓకే చేస్తే మనకు కొంచెం లెందీగా అవపడుతుంది, సో దాన్ని కొద్దిగా ఎడమెడమ చేయండి ఫ్రెండ్స్. కొంచెం చిన్న చిన్నగా టెక్స్ట్ అనేది రాయండి, విడగొట్టండి రెండింటిని. ఓకే చూడండి, ఇలా ఈ విధంగా చిన్న చిన్నగా చేయండి. ఎందుకంటే ఇలా చిన్నగా ఇవ్వండి, మిగతాది మొత్తం కూడా కింది లైన్లో వచ్చేలా సెట్ చేసుకోండి ఫ్రెండ్. ఇలా మన కిందికి లైన్లో వచ్చేలా సెట్ చేసుకోండి, చిన్నగా రాయండి. ఎందుకంటే మరి పెద్దగా రాస్తే చూడటానికి కూడా బాగుండదు, అది అందులో మన ఫోటో కూడా కనిపించదు, మొత్తం లిరికే కనిపిస్తూ ఉంటుంది, చూడటానికి చాలా బాగుండదు ఫ్రెండ్స్. ఇలా ఈజీగా కింద స్టెప్లు చిన్న చిన్న లైన్స్లో ఇచ్చేలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాతకి అక్కడ మీకు ఓకే బటన్ ఉందిగా, ఆ ఓకే బటన్ అనేది ఇచ్చేసుకోండి. నేను అంతా చిన్నగా చేశాను, ఇచ్చేసుకున్న చూడండి ఈ విధంగా చిన్నగా ఇచ్చేసుకున్నాను. ఇచ్చేసుకున్నంత అక్కడ ఓకే బటన్ అనేది టిక్ చేస్తే మనకు అది చూడండి చిన్నగా వచ్చేసింది, మంచిగా ఆ మధ్యలో ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫాంట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, పైన ఏ అని. ఈ ఫాంట్లో మనకు బటర్ఫ్లైకి సంబంధించిన ఫాంట్ అనేది ఉంది, అదేవిధంగా లవ్ సింబల్కి సంబంధించిన కూడా ఉంది. సో నేను మాత్రం దీంట్లో బటర్ఫ్లైకి సంబంధించిన ఫాంట్ అనేది ఇస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత మనకు చూడండి ఈ విధంగా వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు కిందికి స్క్రోల్ చేస్తే గ్లో అని ఉంది కదా, గ్లోలో ఆ కలర్ అనేది బ్లాక్ కలర్ ఇచ్చేసి 100% ఉంచేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా కిందకి అవుట్లైన్ యానిమేషన్ కూడా ఎనబుల్ చేసి ఆ కలర్లో బ్లూ కలర్ అనేది ఇచ్చేసుకోండి. అంటే మీ నేను ఇచ్చిన కలర్ మీకు కావాలంటే వేరే కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు బ్లూ అంటే ఇష్టం కాబట్టి బ్లూ కలర్ ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాతకి కింద బ్లెండింగ్ అనే ఆప్షన్లో హార్డ్ లైట్ అని ఇవ్వండి ఫ్రెండ్. ఇవ్వడం వల్ల ఏంటంటే కొద్దిగా థిక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది, అదంతా కూడా ఫాంట్ అనేది మనకు థిక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. మీకు కావాలంటే ఇచ్చేసుకోండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఓకే, మనకి ఇచ్చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఏం కావాలి, యానిమేషన్ కావాలి. సో దానికోసం ఇన్ యానిమేషన్లోకి వెళ్ళేసి విప్ డౌన్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. కింద స్క్రోల్ చేస్తే విప్ డౌన్ అంటే పైనుంచి కిందికి ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి అన్నట్టు, ఆ విధంగా చూడటానికి చాలా బాగుంటుంది చూడండి. అంత స్పీడ్గా వస్తుంది, సో మీరు కొద్దిగా సెకండ్స్ అనేవి కొంచెం పెంచుకోండి, అంటే స్లోగా వస్తూ ఉంటాయి చూడండి. మీరు సెకండ్స్ పెంచే కొద్దీ ఇంకా స్లో అవుతూ ఉంటాయి. ఓకే, మనకు 8 ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే మనకు లిరిక్ తగ్గట్టుగా, అంటే లిరిక్ అనేది ఎంత స్పీడ్లో వస్తుందో అంత స్పీడ్లో ఇచ్చేసుకోండి ఫ్రెండ్. లిరిక్ తగ్గట్టుగా ఇక్కడ మీరు స్పీడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత టిక్ మార్క్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత మనకు 2 కలర్స్ వస్తున్నాయి కదా, ఈ కలర్ వచ్చేసిన తర్వాత పైన మళ్ళీ పైన ఎల్లో కలర్ కూడా వస్తుంది నేను చేసిన వీడియోలో. సో ఆ విధ ఎలా అంటే సేమ్ ఇదే లిరిక్ని క్లిక్ చేసి ఇక్కడ మనం ఎల్లో కలర్ టెక్స్ట్ ఇచ్చాం కదా, సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ని క్లిక్ చేసి డూప్లికేట్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్. క్లిక్ చేసిన తర్వాత డూప్లికేట్ చేసిన దాన్ని నేను ఏ విధంగా అయితే అడ్జస్ట్ చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా అడ్జస్ట్ చేసి కలర్ ఒకటి చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎల్లో కలర్ ఇస్తున్నాను చూడండి. ఇచ్చేసి టిక్ మార్క్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి అవుట్లైన్ యానిమేషన్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి టిక్ మార్క్ ఇవ్వండి. ఇచ్చేస్తే మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం చూడండి. ఈ విధంగా చేయడం వల్ల చూడండి మనకు ఆ విధంగా 2 కలర్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఒక కలర్ వెళ్తూ ఉంటుంది, మళ్ళీ దాని మీద నుంచి ఇంకో కలర్ వస్తూ ఉంటుంది. చుట్టాలకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు చూసారు కదా ఈ విధంగా వస్తూ ఉంటుంది మనకి ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ఇచ్చేసుకోండి. ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి మనకు ఫస్ట్ లిరిక్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి, మనకు సెకండ్ లిరిక్ కావాలి. ఒకవేళ మీకు మళ్ళీ ఆ లిరిక్ మీద ఇంకొక థర్డ్ కలర్ కూడా రావాలనుకుంటే సేమ్ దాన్ని డూప్లికేట్ చేసి మళ్ళీ కొంచెం బ్యాక్ అనుకుని కలర్ చేంజ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో 3 కలర్ కూడా వస్తూ ఉంటుంది. సో మనమైతే దీంట్లో అయితే ఇంకొక లిరిక్ ఇవ్వాలి కాబట్టి మనకు ఎక్కడైతే సెకండ్ లిరిక్ అంటే ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకో లిరిక్ వస్తుందో ఆడ వరకు రెడ్ మార్క్ ఉంచేసి అవన్నీ కూడా డిలీట్ చేయండి, అవుట్ సైడ్ మొత్తం కూడా కట్ చేయండి ఫ్రెండ్. మనకు లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అంతవరకు ఉంచేసి మిగతా పార్ట్ మొత్తం డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత సెకండ్ లిరిక్ మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో సో ఆడికి వచ్చేసి మిగతా దాన్ని కాపీ చేయండి చూడండి. నేను మిగతా కాపీ చేసి ఇచ్చిన తర్వాత ఇందాక తిరిగా చిన్న చేసుకోండి. సెకండ్ లిరిక్ అనమాట మనకు సెకండ్ లిరిక్ అనేది సాంగ్లో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆడ నుంచి
కట్ చేసుకోండి ఫ్రెండ్ కట్ చేసుకొని అక్కడి నుంచి ఈ లిరిక్ అనేది సెకండ్ లిరిక్ వచ్చేలా సెట్ చేసుకోండి చూడండి నేను కట్ చేశాను ఇంత మనం ఫస్ట్ టెక్స్ట్కి ఏ విధంగా ఎఫెక్ట్ అనేది ఇచ్చామో సేమ్ అదే విధంగా సెకండ్ దాన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్ అంతే మనం చేసేది పెద్దగా ఏం లేదు యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ టెక్స్ట్కి మీరు ఎలా యానిమేషన్ ఇచ్చారో సేమ్ అదే విధంగా ఇచ్చేసుకోండి ఇచ్చేసుకున్న తర్వాత లేర్ అనే ఆప్షన్లో ఇక్కడ ఓవర్లే అనే ఆప్షన్ని క్లిక్ చేసి గెట్ మోర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్ గెట్ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు కొన్ని ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి నెట్ అనేది ఖచ్చితంగా ఆన్లో ఉండాలి ఫ్రెండ్స్ దీనికి వచ్చేసిన తర్వాత దీంట్లో నేను డౌన్లోడ్ చేసిన ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి షూట్ స్టార్స్ అని ఉంది కదా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు 25 MB ఎంత ఉంటుంది ఫ్రెండ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి అవన్నీ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎఫెక్ట్ అనేవి వచ్చేసిన తర్వాత ఇచ్చినండి మనకు అక్కడ షూట్ స్టార్స్ అని ఇట్లా పడుతూ ఉంటుంది ఓవర్లైన్ ఆప్షన్లో సో దీంట్లో మీకు ఏ ఎఫెక్ట్ కావాలో ఆ ఎఫెక్ట్ అని ఇచ్చేసండి నేను ఎగ్జాంపుల్ ఒక ఎఫెక్ట్ అని ఇచ్చాను ఇచ్చేసిన తర్వాత చూడండి మీకు చూపిస్తాను మీకు కావాలంటే దాన్ని జూమ్ చేసుకోండి ఫ్రెండ్ కొంచెం మీకు క్లారిటీ కనిపిస్తుంది జూమ్ చేసుకొని మీకు ఎక్కడ ఎఫెక్ట్ కావాలంటే అక్కడికి సెట్ చేసుకోండి చూడండి ప్లే చేసి చూపిస్తే ఎగో ఆ విధంగా ఎఫెక్ట్ అనేవి వస్తూ ఉంటాయి మళ్ళీ సేమ్ లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఓవర్లే అనే ఆప్షన్లో మళ్ళీ సేమ్ షూట్ స్టార్లోకి వెళ్ళేసి మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ ఇచ్చుకోండి మళ్ళీ సేమ్ అదే కాకుండా వేరేది ఇచ్చేసుకోండి ఇచ్చేసుకొని దాన్ని జూమ్ చేసుకోండి మీకు ఎంత జూమ్ కావాలంటే అంత జూమ్ చేసుకోండి ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ సెట్ చేసుకొని మళ్ళీ ఓకే ఇచ్చేసుకోండి ఇచ్చేసుకున్నాక మళ్ళీ సేమ్ లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మళ్ళీ ఓవర్లే అనే ఆప్షన్లోకి వెళ్ళేసి షూట్ స్టార్లోకి వెళ్ళేసి ఇంకొక ఎఫెక్ట్ మీకు ఇంకో వేరే ఎఫెక్ట్ కావాలంటే వేరే ఎఫెక్ట్ ఇచ్చేసుకోండి సేమ్ ఈ విధంగా మీకు ఎన్ని ఎఫెక్ట్స్ కావాలంటే అన్ని ఎఫెక్ట్స్ అనేవి ఇచ్చేసుకోండి ఇంకా మీరు గెట్ మోర్లో చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే చాలా అంటే చాలా ఉంటాయి అవన్నీ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ ఎఫెక్ట్ అనేది వీడు నచ్చితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా నేను మీరు లైక్ చేసే కొద్దీ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా మంచి వీడియోస్ క్రియేట్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా దీని మనకు లెఫ్ట్ సైడ్లో షేర్ ఆప్షన్ ఉంది కదా షేర్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు ఎంత క్వాలిటీ కావాలో ఇచ్చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి